friends, welcome back to Van's Kitchen. Karuveppilai chala health benefits unnai. Chala vitamins, iron and calcium undi. Hair growth ki baga help avutadi. Cholesterol ni reduce chestadi. Blood circulation ni baga pettukuntadi. Meeru weight reduce cheyali anukunte roju karuveppilai konjam tinochu. Ee roju recipe karuveppilai petti pulusu ela cheyalo chudabothunnam. First kaasni ingredients ni chuddam. 1 cup tight ga pack chesina karuveppilai, 2 endina mirchi, 1 tablespoon miriyalu, 2 tablespoons desiccated coconut, 2.5 tablespoons dhaniya, 1/2 cup chintapandu rasam, koncham thick rasam, uppu kalsinanta, 1 teaspoon ava ginjalu, 1/2 inch bellam piece, 1/2 teaspoon inguva, 1/8 teaspoon menthulu, 1 pedda ullipaya chinnaga cut chesindi, 6 pedda velluli cut chesindi, pulsu cheyadaniki noona. Medium heat lo, miriyalu, endina mirchi, daniyalu add chesi, saute cheyali. Kasepu tipputu unte, slight golden brown color avutadi and manchi smell kuda vastadi. Dry roast chesaka manam karuveppilai add cheyochu. Mali low heat lo, kalaptu undandi. Karuveppilai baga roast ayaka color change avutadi. Slight brownish ga ledha dark ga color marutadi. ఇలా కలర్ చేంజ్ అయ్యాక మనం దీంట్లో కొబ్బరి యాడ్ చేసేయొచ్చు మళ్ళీ లో హీట్లో ఒక 2-3 మినిట్స్ సాటే చేయండి స్లైట్లీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా కొబ్బరి అన్ని బాగా డ్రై రోస్ట్ అయ్యాక స్టవ్ ఆపేసి ఆరబెట్టుకోవాలి బాగా కూల్ డౌన్ అయ్యాక మిక్స్ జార్లో వేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో నూనె యాడ్ చేసుకోవాలి నువ్వుల నూనె యూస్ చేస్తే బాగుంటుంది అలాగే పులుసు ఎక్కువ రోజులు స్టోర్ చేయాలి అనుకుంటే మీరు ఎక్కువ నూనె యాడ్ చేసుకోండి నూనె వేడి అయ్యాక ఆవగింజలు అండ్ మెంతులు యాడ్ చేసుకోండి ఆవగింజలు బర్స్ట్ అయ్యాక ఇంగువ అండ్ వెల్లుల్లి యాడ్ చేసేయొచ్చు వెల్లుల్లి స్లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా సాటే చేస్తూ ఉండండి వెల్లుల్లి ఇలా కుక్ అయ్యాక ఉల్లిపాయ యాడ్ చేసేయొచ్చు కాల్సినంత ఉప్పు యాడ్ చేసి ఉల్లిపాయని బాగా సాటే చేయాలి ఉల్లిపాయ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కుక్ అవ్వాలి ఉల్లిపాయ అలా కుక్ అయ్యాక మనం దాంట్లో పౌడర్ని యాడ్ చేసేయచ్చు గ్రైండ్ చేసిన పౌడర్ యాడ్ చేసి ఒక 1-2 మినిట్స్ బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేశాక 2 కప్స్ నీళ్ళు యాడ్ చేసుకోవాలి దీంట్లో నీళ్ళతో పాటు చింతపండు రసం కూడా యాడ్ చేసుకోండి అన్ని బాగా మిక్స్ చేసేసి బాయిల్ అవ్వనివ్వాలి బాయిల్ చేస్తూ ఉంటే ఈ పులుసు బాగా థిక్ అవుతుంది పులుసు కొంచెం థిక్ అయ్యాక మీరు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవచ్చు అవసరం అనిపిస్తే ఈ స్టేజ్లో కూడా మీరు ఉప్పు మిరియాల పొడి లేదా కారం యాడ్ చేసుకోవచ్చు ఫ్యూ మినిట్స్లో ఆయిల్ కూడా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ముందే చెప్పినట్టు మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేయాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ నూనె యాడ్ చేసుకోండి ఇలా బాగా థిక్ అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యాక పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఈ స్టేజ్లో బెల్లం యాడ్ చేసేయచ్చు బెల్లం యాడ్ చేసి మళ్ళీ ఒక ఫ్యూ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి ఫ్యూ మినిట్స్లో మనకి కరివేపాకు పులుసు రెడీ అయిపోతుంది ఇలా సర్వింగ్ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసి వేడి వేడిగా వెంటనే సర్వ్ చేయండి లేదా ఆరబెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి కరివేపాకుతో పులుసు ట్రై చేసి చూడండి దీన్ని మీరు దోశ ఇడ్లీ అండ్ రైస్తో తినొచ్చు మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ